హలో అండి వెల్కమ్ బ్యాక్ ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజు అమ్మవారికి పొద్దున్నే నైవేద్యం చేసి పెట్టాలంటే సగ్గుబియ్యం సేమియా పాయసం ఈ విధంగా చేసుకుంటే చల్లారిపోయినా కూడా గట్టిపడకుండా లూజ్గానే ఉంటుంది ఎంతసేపు అయినా కూడాను ఎంత టేస్టీగా ఉండే ఈ సగ్గుబియ్యం పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము పాయసం కోసం ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక టీ గ్లాసు సగ్గు బియ్యాన్ని అవి మునిగే వరకు నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టుకొని ఉంచుకున్నాను లావు సగ్గుబియ్యం అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ సగ్గుబియ్యం నానిన తర్వాత స్టవ్ మీద చిన్న బాండి పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు కొంచెము బాదం పప్పు కొంచెము చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆ నేతిలో కలర్ మారే వరకు వేపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది పక్కన పెట్టేసుకొని మరొక గిన్నెలో ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక హాఫ్ కప్పు ఏ టీ గ్లాస్తో సగ్గు బియ్యం పోసామో ఆ టీ గ్లాస్తో హాఫ్ టీ గ్లాసు సేమియా వేసేసి కలర్ మారే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద వెడల్పాటి మందపాటి గిన్నె పెట్టుకొని ఈ టీ గ్లాసు సగ్గు బియ్యంకి హాఫ్ లీటర్ వాటర్ పడతాయండి హాఫ్ లీటర్ వాటర్ పోసి వాటర్ మరిగేటప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని పోసేసుకొని స్టవ్ హైలో సిమ్లో కాకుండా మీడియంగా ఉంచి గిరటితో వెంట వెంటనే తిప్పుకుంటా ఉండండి సగ్గుబియ్యం అడుగంటి మాడిపోకుండా అనమాట ఇలా ఒక ఐదు నిమిషాలు తిప్పితే కనుక తొందరగా ఉడికిపోతాయి ఎందుకంటే రెండు గంటలు ఆల్రెడీ మనం నానబెట్టి ఉంచాం కదా సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి అనమాట ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత దీంట్లో మనం ముందుగా వేయించుకున్న సేమియా ఉన్నాయి కదా ఆ సేమియా వేసేసి ఐదు నిమిషాల పాటు మళ్ళీ మరగనివ్వాలి అప్పుడు సేమియా కూడా ఉడిగిపోతుందన్నమాట చూసారే సేమియా చక్కగా ఉడికిపోయింది సేమియా ఉడికిన తర్వాత స్టవ్ మంట సిమ్లో పెట్టేసి ఒక టీ గ్లాసు బెల్లం పౌడర్ వేసుకొని హాఫ్ టీ గ్లాసు పటికీ బెల్లం పౌడర్ వేసుకుంటే ఈ పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది అదే మీరు ముద్ద బెల్లం అయితే గనక పాలు ఇరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి అందుకని నేను చెక్క బెల్లం ఎక్కువ వాడతాను చెక్క బెల్లంకి పాలు తొందరగా ఇరిగిపోవన్నమాట స్టవ్ సిమ్లో పెట్టి బెల్లము పటికి బెల్లము రెండు కరిగే వరకు రెండు నిమిషాలు తిప్పి స్టవ్ ఆపేసేసి ఇక్కడ నేను కాసి చల్లార్చిన పాలు ఫుల్ క్రీమ్ పాలు తీసుకున్నాను ఫుల్ క్రీమ్ పాలు అయితే గనక చాలా టేస్ట్గా ఉంటుందండి పాయసము ఈ పాయసంకి హాఫ్ లీటర్ వరకు పాలు పడతాయండి హాఫ్ లీటర్ పాలు పోస్తేనే ఎంతో టేస్ట్గా ఉండి చల్లారిపోయినా కూడాను గట్టి పడకుండా లూజ్గా ఉంటుందన్నమాట పాలు బాగా కలిసిన తర్వాత దీంట్లో యాలకుల పొడి చిటికెడు పచ్చ కర్పూరం వేసుకోండి లడ్డూలో వేసుకుంటాం కదా ఇది ప్రసాదం కోసం చేస్తున్నాం కాబట్టి చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటే మంచి స్మెల్ వచ్చి చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా ఆ డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా అన్నీ వేసేసి కలిసేలాగా తిప్పేసి ఒక బౌల్లో పోసేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ బాక్స్లో తెలిపండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మీ ముందుకు వస్తాను